త్యాగశీలుడా రాముడు, ధర్మ మెరిగిన వాడు ఆ దేవుడు. తండ్రి మాట జేవ దాటక సీతమ్మతో అడవులకేగిండు. త్యాగశీలుడా రాముడు, ధర్మ మెరిగిన వాడు దేవుడు. చేసి మునులను గాచిన వీరాది వీరుడు. ఆలు మగల అనురాగాలకు ఆదర్శమే ఆ సీతారాములు. జగతిన వారే పుణ్య దంపతులు. ఇలలోనే ఇటువంటి మహారాజు లేడు లేడట్టు వేణుల పొగుడుతూ జనులు సంతోషిస్తూ ఉండగా శ్రీరాముడైనాడు ధన్యుడు. శ్రీరామచంద్రుని ధ్యానమే సకల జీవులకిస్తుంది మోక్షము. శ్రీరామచంద్రుని ధ్యానమే సకల జీవులకిస్తుంది మోక్షము. చిన్నారి నా చుట్టి లవకుశులారా, మీరు శ్రీరాముని గానం చేస్తుంటే అమృతమే తాగుతున్నట్టు అనిపిస్తూ ఆనందమెంతో కలుగుతున్నాదయ్యా. మానవ జాతికి ధర్మ ధర్మాలు బోధించి నాగరికతనే పెంచి మనుషుల్లోని జంతు లక్షణాలను తొలగించేటి రామాయణాన్ని దేశ దేశాన ప్రచారం చేసే బాధ్యతను మీరు భూజాన మోసి జగతికి మేలు కొలుపును పాడి జన్మధన్యమే చేసుకోండయ్యా. చరిత్ర మీరు మిగిలిపోతారయ్యా. యక్ష గాంధర్వా అప్సర
అరసలతో నీ పాద సేవలు చేయిస్తామమ్మా. వీరాది వీరులు నీ కొడుకులుండంగా వేదనెందుకు తల్లి నువ్వు పడతావమ్మా. తల్లి చింతను తీర్చలేని కొడుకుల బతుకులు ఎందులకమ్మా. నీ మనసులో మాట మాకు చెప్పమ్మా. లవకుశులారా నన్ను నమ్మన్నయ్య, నేను ఏ బాధను పడుతలేనయ్యా. మీరుండగా నాకు దిగులెందుకయ్యా. రామాయణాన్ని మీరు పాడుతుంటే నా మనసంతా పులకించిపోయి ఆనంద బాష్పాలు కంట నిండినవయ్యా. నువ్వే ఇంత ఆనందిస్తుంటే మా రామాయణాన్ని వినగానే సీతారాములు ఎంతగా సంతోషమందు తేలిపోతారో. అమ్మా, ఒక్కసారి మమ్మల్ని అయోధ్యకు తీసుకెళ్ళమ్మా. ఆ పుణ్యదంపతుల దర్శనం చేసుకోవాలని మనసు ఆరాటపడుతుందమ్మా. నేను ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నానయ్యా. సరైన సమయం రాగానే గురుదేవులే మిమ్మల్ని అయోధ్యకు పంపిస్తారు. లవకుశులు పూలతో గురుదేవులకు పాద పూజలు చేస్తున్నారు. వాల్మీకి లవకుశుల భక్తికి పరవశించిపోయి శక్తివంతమైన బాణాలను వారికి ఇవ్వగానే వాహిని భక్తితో కళ్ళకద్దుకున్నారు. ఆ బాలవీరులు. నాయనలారా, అవి దివ్యమైన అస్త్రాలు. మహావీరులపై తప్ప అల్పులపై వాటిని ఎన్నడూ ప్రయోగించకండి. అలాగే గురుదేవా. శ్రీరామచంద్ర ప్రభు, మా తప్పులు మన్నించండి. ఎవడో ఒక తాగుబోతు అన్న మాటలకు మేమంతా సిగ్గుతో చస్తూ బతుకుతున్నాము. పాపాన్ని మూటగట్టుకున్నాం, సీతమ్మ తల్లిని దూరం చేసుకున్నాం, 10 సంవత్సరాలు మీ దర్శనానికి దూరమైనాం. సీతమ్మ తల్లి ఉసురు తలిగి మా బతుకులే ఆగమైనాయి. వానలు లేక నేల తల్లి బీటలు వారింది. కరువు కాటకాలతో మా పిల్లాజల్లులు అల్లాడిపోతున్నారు. ప్రజలారా, మీ కష్టాలన్నీ తీరే సమయం రాబోతుంది. అందుకోసమే శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేయబోతుండు. అది తెలిసే మేమంతా వచ్చాము ప్రభు. బంగారు సీతమ్మను చేయిస్తున్నారట కదా, ఆ విగ్రహానికి అవసరమయ్యే బంగారాన్ని మేము ఇవ్వాలనుకుంటున్నాము. ఈ విధంగానైనా సీతమ్మ తల్లికి మేము చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకున్న వాళ్ళమైతాం. అలా ప్రజలంతా తమ దగ్గరున్న బంగారు వస్తువుల్ని తీసి ఒక్కొక్కరుగా శ్రీరాముని పాదాల దగ్గర పెడుతూ దండాలు పెట్టి వెళ్ళిపోతుంటే ప్రజలకు సీతమ్మపై ఉన్న అభిమానానికి ఉబ్బి తప్పిపోతున్నాడు ఆ జగదభి రాముడు. కొడుకులారా, లవకుశులారా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మొదటిసారి మీరు ఇల్లిడిసిపోతుండ్రు, ఆలోచించి మీరు అడుగులెయ్యండి. అయోధ్యలోన రామాయణాన్ని అద్భుతంగా మీరు ఆలపించండి. ఎవరన్నా మీకు దాన ధర్మాలిస్తే మరిచిపోయి మీరు తీసుకోకండి. దివ్య మంగళ రూపంతో నిండినట్టి ఆ శ్రీరామచంద్రుణ్ణి నా కళ్ళు కూడా మీ కళ్ళు చేసి తనివి తీరా చూసుకొని రండి. ఓ కొడుకులార, లవకుశులారా. కథను మీరు వినరే అమ్మలాలు ఊరయ్యలారు పాడిన విన్న
విన్న ఎంత పుణ్యమొచ్చులే. లంక నుండి సీతను తెచ్చినట్టి ఆ వీరాధి వీరుని కథ కనరే. అమలాలో ఓరయ్యలాలో శ్రీరామ కథను మీరు వినరే. శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేయాలని ఆ దశరథ మహారాజు ప్రకటించగానే అయోధ్య ప్రజలంతా సంబరపాడంగా మందార ద్వారానైతే విషయాన్ని తెలుసుకున్నా. కైకేయి పట్టరాని కోపంతో దశరథ మహారాజునే పిలిపించే. ఓ స్వామి, ఒకనాడు నేను కోరుకున్న వరములిస్తానని మాట నాకిచ్చినవు. నేను ఇప్పుడు అడుగుతున్న పట్టాభిషేకము రామునికి కాదు, నా బిడ్డ భరతుడు మహారాజు కావాలే. నీ రామచంద్రుడు అడవికే పోవాలే, 14 ఏండ్లు అడవిల్నే ఉండాలే. మాటలు విన్న దశరథుడు కుప్పగూలినాడే. వరమెందుకిస్తినో ఏమో అంటూ తల్లడిల్లినాడే. శ్రీరాముడు తన తండ్రిని చేరి విషయము తెలుసుకుని చిరునవ్వుతోని వనవాసం చెయ్యగ సిద్ధమైనాడే. అయోధ్యవాసులు అల్లాడుతుంటే రాజమొదిలి అడవికి చేరిందే. లవకుశులు రామాయణాన్ని గానం చేస్తుంటే అయోధ్యలో ఉండే దాసి చూసి ఆనందంతో పరిగెత్తుకెళ్లి కౌసల్యకి విషయం చెబుతుంది. ఆ బాలల్ని చూడాలని, రామకథను వినాలని లవకుశుల్ని తమ అంతఃపురానికి పిలిపించమని ఆ దాసితో కౌసల్య చెప్పగానే ఆ లవకుశులిద్దరూ అంతఃపురానికి చేరుకున్నారు. ఓయమ్మలాలా, చరితమును వినరే అమ్మా, సతీశీలవతి సీత కథను కనరే అమ్మా. శ్రీరాముని చరితమును వినరే అమ్మా, సతీశీలవతి సీత కథను కనరే అమ్మా. జగతిన ఆదర్శ జంట వీరేనమ్మా, ఆ జానకి రాముల చరితం పావనమమ్మా. శ్రీరాముని చరితమును వినరే అమ్మా, సతీశీలవతి సీత కథను కనరే.
గర్భమున పుట్టిన సీతకు ఇంత అవమానమా? ఆ ధర్మమూర్తి శ్రీరాముడు ఇలాగ చెయ్యడం న్యాయమా? అనుకుంటూ తన పతి మాటలను తలదాల్చి సీత ఆ అగ్ని పరీక్షలు నెక్కి నిజాయితి నిరూపించుకొని ఎవరునాయనలారా మీరు? మిమ్మల్ని కన్నవాళ్ళు ఎవరు? ఇంత చక్కని ఆటపాటలు ఎక్కడ నేర్చిండ్రు? గురుదేవులు వాల్మీకి ఆశ్రమంలో ఉంటాము ప్రభు, వారే మాకివన్నీ నేర్పించారు. అలాగా, ఇంత చక్కగా పాడే మీరు మునివాటికలో ఉండటం ఎందుకు? ఇక్కడే ఉంటూ ప్రతిరోజు రామగానాన్ని చేస్తూ ఉండండి. అమ్మో, మా అమ్మ మమ్మల్ని ఒక్కరోజైనా చూడకుండా ఉండలేదు ప్రభు. సరే, ఈ బహుమానమైనా తీసుకోండి. అమ్మో వద్దు ప్రభు, మా అమ్మ ఎవరి దగ్గర బహుమానాలు తీసుకోవద్దని చెప్పింది. అయినా మీ దర్శన భాగ్యాన్ని మించిన బహుమానం ఏముంది ప్రభు? ఒక్కసారి ఆ సీతమ్మ తల్లి దర్శనాన్ని కూడా మాకు అనుగ్రహిస్తే ఆ తల్లి పాదాలంటుకుని వెళ్ళిపోతాం ప్రభు. ప్రభు ప్రభు ప్రభు! ఏమిటమ్మా ఇది? సీతమ్మ తల్లి దర్శనం పొందే భాగ్యం మాకు లేదమ్మా. సరే, పాదాలంటుకునే అవకాశం లేకున్నా కనీసం దూరం నుంచైనా ఆ తల్లిని చూసి వెళ్తామమ్మా. సీత అయోధ్యలో లేదు నాయన, లోకనిందకు గురై నిండు గర్భవతిగా అడవి పాలైంది నాయన. ఆ సీతమ్మ తల్లి అడవి పాలయిందా? శ్రీరాముడు ఇంత పని చేసిందా? మేము ఆరాధించే శ్రీరాముడు ఇంత క్రూరుడా? అసలు గుట్టు తెలియక మేం మోసపోయినాం. ఇక ఈ క్షణం నుంచి రాముని పేరెత్తితే ఒట్టు. సీతలేని రామాయణానికి అర్థమేముందమ్మా? అనిలవకుశులిద్దరు తంబూరల్ని చిరుతల్ని ఆవేశంగా విసిరుగొట్టి ఏడుస్తూ అంతపురం నుండి బయటికొచ్చిండ్రు. ఆశ్రమంలో ఉన్న తమ తల్లి లలితాదేవికి అలంకరణ చేస్తుండగా కోపముతో ఆ లవకుశులిద్దరూ తన తల్లి దగ్గరికి రాగానే ఏమి జరిగింది అని అడుగుతుంది. ఆ సీతాదేవి, ఓ కొడుకులారా లవకుశులారా శ్రీరామ దర్శనం చేసుకున్నారా? ఎందుకట్లున్నారు అయోధ్యలోన? మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నారా? మమ్మల్ని అనేదమ్ము ఎవ్వరికుందమ్మ? శ్రీరాముడే వచ్చి మోసగడమ్మా? నిండు చులాలు సీతమ్మ తల్లిని అడవికి సాగా నంపినంటనమ్మా. ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుని అసలు బండారము బయట పడ్డాదమ్మా. పసిపిల్లలు మీరు, శ్రీరామచంద్రుడు తొందర పడేవాడు కానే కాడు. బలమైన కారణం ఏదో లేకుంటే సీతమ్మ నడవికి పంపనే పంపడు. కాసాయి వానికి కారణం కావాలా? రాముణ్ణి వెనకేసుకొస్తా విందుకమ్మా. విన్నమాకే ఇంత బాధ అవుతుంటే సీతమ్మ ఎంతగా అల్లాడిపోయిందో, శ్రీరాముడింతటిని చూడేవోయమ్మా. నోర్మూయండి. పిట్ట కొంచెము కూతగలమన్నట్టు వేలడం కాలేరు రాముణ్ణి ఎదుడుతారా? బ్రహ్మాది దేవుళ్ళు ఆరాధించే ఆ పుణ్యమూర్తిని తప్పుబడతారా? వాల్మీకి విశ్వామిత్ర వశిష్ఠులు కీర్తించే స్వామిని కించపరుస్తారా? పాపాలన్నింటినీ కడిగి వేసే ఆ దివ్య నామాన్నే తలుచుకోమంటారా? అనుక్షణం నేను ధ్యానం చేసే నా దేవుణ్ణి మీరు నిందిస్తే, మీరు నాకు కొడుకులు గారని నేను మీకు తల్లిని గారని గుర్తుంచుకోండి. గర్వాన్ని వదలండి. అమ్మా అమ్మా, అంత మాట అనకమ్మా, మేము తప్పు చేశామమ్మా. ఈ క్షణం నుంచి నీ మాట ప్రకారమే నడుచుకుంటాం, మమ్మల్ని క్షమించమ్మా. స్వామి, మేము అయోధ్యాపురి సైనికులం. లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్రుల వారు అశ్వమేధ యాగాన్ని తలపెట్టారు.
మిమ్మల్ని శిష్య సమేతంగా రమ్మని ఆహ్వానం పంపారు. అలాగా శ్రీరామచంద్రుల వారు పిలవడము మేము రాకపోవడమా? యాగము ముగిసేలోగా తప్పకుండా వస్తామని చెప్పు. చాటు నుండి ఆ మాటలే విన్నదా, ఆ సీతమ్మ తల్లి చెమట పుట్టి వణికి పోతున్నదా. చాటు నుండి ఆ మాటలే విన్నదా, ఆ సీతమ్మ తల్లి చెమట పుట్టి వణికి పోతున్నదా. భార్య లేకుండా భర్త యాగమే చెయ్యొద్దని అంటారు, రాముడెట్లా నేను లేక యాగాన్ని చేస్తూ ఉన్నాడు, మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడా. నా శ్రీరామచంద్రుడు నన్ను యాగం చెయ్యనే చేసిందా, మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడా. చంద్రుడు నన్ను ఆగం చెయ్యనే చేసిందా. అంటూ సీతమ్మ ఏవేవో ఊహించుకొని భయపడిపోతుంటే ఆశ్రమంలోనికొచ్చిన వాల్మీకి అది గమనించిండు. ప్రేమగా దగ్గరికెళ్ళి తలను నిమిరి వెన్ను తట్టి ధైర్యాన్ని చెప్పుతున్నాడు. ఆ మహనీయుడు ఎందుకేవో తల్లి బాధపడుతున్నావు, శ్రీరాముణ్ణెందుకు తప్పు పడుతున్నావు, అనుమానమెందుకు పెంచుకుంటున్నావు. ఒక్క బాణము ఒక్కటే మాట, ఒక్క భార్యనే రాముని బాట, అది మరిచిపోయి బాధపడుతున్నావు. రాముడు ధర్మాన్ని వీడితే ఇంకో స్త్రీని తాను పెళ్ళాడితే, నేను చేసిన తపములు నేను రాసినట్టి నా కావ్యము, అర్థము లేకుండా పోతది నా శ్రమ, నేల పాలైపోతది. అమ్మా, అనవసరమైన అపోహాలతో మనసు పాడు చేసుకోకమ్మా. మనశ్శాంతి కోసం, మనోభిష్టలు నెరవేరడం కోసం నవరాత్రులు దీక్షతో ఆ జగన్మాత లలితాదేవికి శతపత్ర కమలాలతో పూజలు జరిపించు. ఎట్టి పరిస్థితుల్లోనూ పూజను ఇదిలో ఆపకు, అది చాలా ప్రమాదం. అలాగే స్వామి, తప్పకుండా చేస్తాను. నాయన లవకుశులారా, అమ్మ వ్రతానికి అవసరమయ్యే పువ్వులు రోజు మీరే సమకూర్చి పెట్టాలి. నేను భరద్వాజుని ఆశ్రమానికి వెళ్ళొస్తా, అంతవరకు ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కాళ్ళను కడిగి దీవెనలు తీసుకొని గురుదేవుల కాళ్ళ
పక్కన కూసోబెట్టుకొని రామయ్య యజ్ఞం చేసిండు ప్రజలను సంతోష పెట్టిండు రామయ్య మన పౌరుషం ఎంతో లోకాన చాటేను స్వేచ్ఛగా ఈ గుర్రాన్ని వదిలేసి సైన్యంతో వెనుకుండి వెంబడిస్తూ జరిగేది గమనించు ఎవరైనా ఈ గుర్రాన్ని బంధిస్తే ఈడిపించు నేటితో ఈ అశ్వారక్షణ నీకే అప్పగిస్తున్నానయ్యా శత్రుఘ్న నేటితో ఈ అశ్వారక్షణ నీకే అప్పగిస్తు యజ్ఞాశ్వమిది వీరమాత కౌసల్య కొడుకు ధర్మమూర్తి శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసి వదిలిండు. శత్రుఘ్నుడు రక్షకుడుగా ఉన్నాడు. వీరులెవరైనా ఉంటే ఈ అశ్వాన్ని పట్టండి, లేదా తలదించుకొని తప్పుకోండి. శ్రీరామునికి ఎంత అహంకారం! ఆయనొక్కడే వీరమాత కొడుక, మేము వీరాది వీరమాత కొడుకులమే. దివ్యస్తరాలు సంపాదించిన మేము వీరులమే. ఇదే అశ్వాన్ని బంధించి ఆ రాముణ్ణి ఇక్కడికే రప్పించి ఆయన సంగతి తేల్చుకుంటా. ఎవరు యశ్వాన్ని ఇక్కడ ఆపింది? ఎందుకు అలా అరుస్తున్నావయ్యా? నేను ఇక్కడనే ఉన్నాను కదా, ఈ గుర్రాన్ని ఆపింది నేనే. ఆ అశ్వాన్ని ఆపితే ఏం జరుగుతుందో తెలుసా? యుద్ధం జరుగుతుంది, ఆ మాత్రం మాకు తెలుసు. నీ శ్రీరాముడితో యుద్ధం చేద్దామని దీన్ని ఇక్కడ ఆపాను. ఓరి మూర్ఖుడా, నిప్పుతోనే చెరగాటమా? ఆడితే నిప్పుతోనే ఆడాలి, నీతో ఆడితే ఏమొస్తుంది? ఆఖరిసారి అడుగుతున్నా, అశ్వాన్ని వదులుతారా ప్రాణం వదులుతావా? రెండూ వదలను. నువ్విక్కడి నుంచి వెళ్ళలేదనుకో, నిన్ను వదలను. అగ్ని వర్షాన్ని తట్టుకోలేక సైన్యంతో పాటు సేనాపతి పారిపోగానే అప్పుడే వచ్చిన తమ్ముడు లవుడు అన్న పరాక్రమానికి మురిసిపోయి ఆనందపడుతుండు. సేనాధిపతి జరిగిన విషయం చెప్పంగానే ఆవేశంతో మండిపోయి ధనస్సు చేత పట్టి ఆశ్రమ వాటిక కొచ్చిండు. ఆ వీర శత్రుఘ్నుడు ఒక్క బాలుడే ఉన్నాడని చెప్పిండు, మీరిద్దరున్నారా? కంగారు పడకయ్యా, నిన్ను మట్టి కర్పించడానికి ఇద్దరు కావాలా? నేనొక్కనే నీతో యుద్ధం చేస్తా అన్నా, ఇతని నాకే వదిలిపెట్టు. చూస్తే చిన్న పిల్లల్లా ఉన్నారు, మా అశ్వాన్ని ఎందుకు బంధించారు? మీరే దాని మొక్కానే రాసిండ్రు కదా, దంబుంటే గుర్రాన్ని బంధించి యుద్ధం చేయమని, అందుకే బంధించాము. చూడండి, పిల్ల చేష్టలొద్దు, అది యజ్ఞాశ్వం. మర్యాదగా వదిలి మమ్మల్ని క్షమాపణ కోరండి, ప్రాణాలతో వదిలేస్తాను.
మూర్ఖంగా మాట్లాడి మీతో యుద్ధాన్ని చేసే పరిస్థితి తీసుకురాకండి. తీసుకురావాలనే కదా మా బాధంతా. నీదమ్మెంతో నువ్వు చూపెట్టు, మాదమ్మెంతో మేము చూపిస్తాం. ఈ అశ్వాన్ని రక్షించాల్సిన బాధ్యత నాకుంది. మీతో యుద్ధం చేయక తప్పదు. అన్న వద్దకు చేరి పాదాలను ఒత్తుతుంటే నిద్రలోంచి లేచి తమ్ముళ్ళ వేదనను చూసి కారణమడుగుతున్నాడు ఆ శ్రీరామచంద్రుడు. లక్ష్మణ, ఎందుకింత చిన్నపోయి ఉన్నారు? ఏం జరిగింది అన్న? మన శత్రుఘ్నుని ఓడించి మన యజ్ఞశ్వాన్ని బంధించారని సమాచారం వచ్చింది. మన శత్రుఘ్నుని ఓడించి యజ్ఞశ్వాన్ని బంధించారా? అంత సాహసం చేసిన నీచులెవరు? ఎవరో ఇద్దరు మునిబాలలంట. మునిబాలల? మునిబాలలకి ఇంత ధైర్యమా? లక్ష్మణ, తక్షణమే అధిక సైన్యాన్ని అక్కడికి పంపించు. అన్న, వీరాది వీరుడైన ఈ తమ్ముడు లక్ష్మణుణ్ణి మర్చిపోయావా? మీరు ఆజ్ఞ ఇవ్వండి, స్వయంగా నేనే వెళ్ళి ఆ కార్యాన్ని సాధించుకొస్తా. విజయుడవై తిరిగిరా లక్ష్మణ. ఎవరిక్కడ? మా అశ్వాన్ని బంధించి మా తమ్ముని ఓడించింది చెప్పండి. నీ బెదిరింపులకు ఇక్కడ చెట్టు ఆకు కూడా వణకదు. చేతనైతే యుద్ధంలో మమ్మల్ని ఓడించి నీ గుర్రాన్ని తీసుకెళ్ళు. మునిబాలకులారా, అది మామూలు అశ్వం కాదు. వీరాది వీరుడు ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుని యజ్ఞాశ్వం. దాన్ని బంధించడం తప్పు. అసలు మీరెవరు? మేము వాల్మీకి మహర్షి శిష్యులం. నీ శ్రీరాముడు వీరాది వీరుడు ధర్మమూర్తి కూడానా? రామాయణ కావ్యాన్ని రచించిన వాల్మీకి శిష్యులై ఉండి శ్రీరామచంద్రుని పరాక్రమాన్ని ఎరుగరా? తాటకి నీ గుర్చి యజ్ఞాలు చేసే మునులను దాచిన ధర్మమూర్తి. ఆడదాన్ని చంపుటిది ఏమి ధర్మము చెప్పుకొని కే సిగ్గన్నలేదే. శివుని దరసును ఒంటి చేత ఎత్తి విరిచి వేసిన భుజబలశాలి. పుచ్చిపోయిన విల్లును విరుచుట భుజబలమా నీకు గుద్దన్నలేదే. వర పరాక్రముడు వాలిని గూల్చిన శ్రీరామచంద్రుడు శౌర్యనందనుడు.
చెట్టు చాటు నా దొంగలాగా నక్కి వెన్ను పోటు పొడిచి నూడయ్యా రాముడు. దశకంఠుడైన రావణుణ్ణి దంపి తమ్ముణ్ణి గాచిన కరుణమూర్తి, గర్భవతినే అడవికి పంపిన కఠిన మూర్తికి కరుణ ఉంటుందా? ధర్మసూత్రాలు పిల్లలకేం తెలుసు, శ్రీరామచంద్రుణ్ణి నిందించబోకండి. ఎర్రగురువింద తన కింద నలుపు ఎరుగనట్టు నీ రామచంద్రుని గొప్పలు మాకు చెప్పబోకయ్యా, ధర్మ పన్నాలు మాకు చెప్పక దమ్ముంటే మాతో యుద్ధమే జయ్యయ్యా. మూర్ఖులారా, కండ కావరంతో పొగరెక్కి మాట్లాడుతున్నారు. ఇక ఈ లక్ష్మణుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. ఓహో, నువ్వేనా లక్ష్మణునివి? అన్న తానా అంటే నువ్వు తందానా అంటూ నిండు చూలాలని అడవి పాలు చేసిన నీలాంటి నీచాతి నీచుణ్ణి మేము కూడా వదిలిపెట్టేదే లేదు. కాచుకో లక్ష్మణ. లక్ష్మణుడు కూడా లవక్షుల చేతిలో ఓడిపోయిన విషయం తెలుసుకొని భరతుడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు యజ్ఞాశ్వాన్ని విడిపించడానికి లవక్షుల దగ్గరికి వచ్చి ఆశ్చర్యంగా వాళ్లను చూస్తుంటే తమలో తాము నవ్వుకుంటున్నారు. ఆ లవకుశులిద్దరు బలవంతునీవి, తెలివైనో నీవి, నీ తెలివి తేటలతో మమ్ము బుజ్జగించి బంధించి మమ్మల్ని మీ అయోధ్యకు తీసుకెళ్లాలని అనుకుంటున్నావేమో. మేము నీ మాయల్లా పడేటోళ్ళముగాము. అందాలవో ముద్దుకునలు మీ ఇల్లెక్కడా, ఎవరి బిడ్డలు? మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే మాలో పెరగబట్టే ఎన్నో ప్రేమలు. వచ్చిందా మా కుల గోత్రాలు మీకెందుకు? యుద్ధము కోసమే వచ్చిండ్రు ఈ కానిపోని మాటలెందుకు? యుద్ధం కోసమే వచ్చిండ్రు ఈ కానిపోని మాటలెందుకు? పిల్లలారా, ఇలాంటి మాటలతో మమ్మల్ని రెచ్చగొట్టి యుద్ధానికి ఉసిగొల్పకండి. యుద్ధానికి మేమెప్పుడు సిద్ధమే. ఓటమి భయంతో మీరే పిరికి పందల్లాగా రానిపోని మాటలతో పొద్దుపుచ్చుతున్నారు. ఓటమి అన్నది రఘువంశ చరిత్రలోనే లేదు. రఘువంశ చరిత్ర? మా చేతిలో మట్టి కరిచిన లక్ష్మణ శత్రుఘ్నులు రఘువంశంలోని వారు కారా? వాళ్ళు వంశం మార్చుకున్నారేమో తమ్మి. చూస్తే మనోహరంగానే ఉన్నారు గాని మీ బుద్ధి సక్రమంగా లేదు. మీలాంటి వారిని చంపినా పాపం లేదు. Thank you.
భరత సుగ్రీవ హనుమయ్యలు కూడా యుద్ధంలో ఓడిపోయిన విషయాన్ని తెలుసుకొని శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు. ఆ ముని బాలకులెవరో అర్థం గాక రామధనస్సును ధరించి తానే స్వయంగా యుద్ధానికి బయలుదేరుతుండు. ఆ నీల మేఘ శ్యాముడు సూత్రధారి రాముడొక్కడే. ఆయన వచ్చే లోపల మనం కాస్త భోజనం చేద్దాం. తమ్ముడు, మనమిద్దరమే ఎలా తిందాం? పాపం హనుమంతునికి కూడా ఆకలవుతున్నట్టుంది. ఈ ఉప్పు కారం లేని సర్పిడి రొట్టెలు తింటాడో లేదో తననే అడుగుదాం కదా. హనుమా, సుగ్రీవుని కొలువులో మహామంత్రిగా ఉండి కిష్కిందలో రుచికరమైన పదార్థాలు తిని ఉంటావు. ఇదేమో మునివాటిక, మా దగ్గర ఈ రొట్టెలే ఉన్నాయి, ఇవి మాత్రమే నీకు పెట్టగలం. స్వాములు, ప్రేమతో మీరు ఏది పెట్టినా సేవకునికి అది పరమాన్నమే కదా. అదేంటి హనుమా, మేము స్వాములు మెట్లా, నీవు సేవకుని మెట్లా? ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్లకు సేవకులే కదా. అంత మాటలకు హనుమా, మా గురుదేవులు రామాయణంలో రాశారు మీరు శ్రీరామచంద్రునికి ఇష్టమైన సేవకులని, మీరెప్పుడూ అతని సేవకులే. ఓహో, మీ గురుదేవుడు రామాయణం రాసిండా? అవును, అందులో నీ గురించి బాగా రాశారు. నీ భక్తి సేవలు తెలుసుకుంటుంటే మాకు చాలా ఆనందమేసింది. ఇదిగో రొట్టెలు తిను. నా గుడ్డయ్యను, మీరే తినండి. ఒక ప్రాణి మా ముందు ఆకలిగా ఉంటే మేమెలా తింటాం? అది మానవ ధర్మం కాదు కదా. తమ్ముడు, హనుమయ్య కట్లు విప్పు. అమ్మో, హనుమంతుడు ఎంత బలవంతుడో మనకు తెలుసు, తొందరపడి కట్లు విప్పితే ప్రమాదమేమో. భయపడకు తమ్ముడు, హనుమయ్య చాలా మంచివాడు. ఇదిగో హనుమా, భోజనం చేయడానికి నీ కట్లు విప్పుతున్నాం. విప్పిన తర్వాత తప్పు చేయదు సుమా. నాయన, మీ మాటలతో నా మనసునే కట్టిపడేశారు. నేనెక్కడికెళ్తాను? పోయిన తన తమ్ముళ్ళను సైన్యాన్ని చూసి ఆశ్చర్యపోతూ ముందుకొస్తుంటాడు. హనుమయ్య ముందుగా రాముణ్ణి చూసి శ్రీరామాని చేతులు జోడించగానే శ్రీరాముని వైపు చూస్తున్నారు. ఆ లవకుశులిద్దరు. ఆహా, మనసు వికారమే కానీ నిజం చెప్పాలంటే శ్రీరామచంద్రుడు ఎంత మనోహర స్వరూపుడో కదా. ఆ మహనీయుని చూస్తే చాలు, ఎంతటి వారికైనా పాదాభివందనం చెయ్యాలనిపిస్తుంది. బాలకులారా, నాడు అయోధ్యలో రామకథను గానం చేసింది మీరే కదా. అవును, మేమే. ఆనాటి నుండి ఈనాటి వరకు మీరే నాకు గుర్తుకొస్తున్నారు. మిమ్మల్ని చూస్తే చాలు, మనసులోంచి ప్రేమ భావన పొంగుకొస్తుంది. ఎందుకని మీరు నా మాటలను వింటూ నవ్వుతున్నారు? దయ్యాలు వేదాలు వల్లించినట్టు మీ నోట ప్రేమన్న మాట వింటుంటే, కట్టుకున్న దాన్ని కానలకు పంపిన మీకు మా మీద ప్రేమ ఎందుకు? అన్ని సరే గాని మళ్ళీ మీరు అడవి దారినే పట్టినారెందుకో? మా యజ్ఞాశ్వాన్ని బంధించినారని తెలిసి వచ్చినా చూపిస్తారా దాన్ని? చూపిస్తాము గాని చూసినాక మీ గుర్రాన్ని మీరు విడిపించుకెళ్తారా సీతాపతి శ్రీరామచంద్ర? నాయనా, విడిపించుకెళ్ళక తప్పదు. కానీ ఆ గుర్రాన్ని బంధించిన ఆ ముని బాలకులు అజేయులు. జయాపజయాలు ఎవరు నిర్ణయించగలరు నాయనా? అయితే
అదిగో ఆ చెట్టు చాటునుంది మీ గుర్రం. మరి ఆ మునిబాలకులేరి? ఇంకెవరం, మేమేనయ్యా. మీరా? వాల్మీకి రాసిన రామాయణాన్ని భక్తితోని పాడినా మీరే, రాముని అశ్వాన్ని బంధించినారా. రామాయణాన్ని మేము పాడడం నీకు దాసోహం చెయ్యడానిక, నువ్వు చేసింది ఏమన్నా న్యాయమా? నీ తల్లి వీరమాతని ఆ గుర్రం ముఖమున రాసిన, మా తల్లి వీరమాతనే అందుకే ఆ గుర్రాన్ని బట్టిన. మీలాంటి బాలవీరుల్ని కన్నా తల్లి ఎవరు నాయన? అవన్నీ నీకెందుకయ్యా? మాటలతో పొద్దు పుచ్చేవాళ్ళు ఇంతకంటే ఏం మాట్లాడతారు తమ్ముడు? కుమారులారా, మీరు హద్దుమీరి మాట్లాడుతున్నా ఎందుకో మీతో యుద్ధానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. ఓ పెద్ద మనిషి, మర్యాదగా మాట్లాడు. కుమారులారా అంటున్నావు, నువ్వేమైనా మా కన్న తండ్రివా? తప్పేముంది నాయన, ప్రజలకు ప్రభు అనేవాడు తండ్రి లాంటి వాడే కదా. మేం చల్లదైన అడవి తల్లి ఒడిలో పెరిగిన స్వచ్ఛమైన వాళ్ళం. దుర్మార్గులైన మీ ప్రజలతో మమ్మల్ని కలపకండి. ఏమిటి, మా ప్రజలు దుర్మార్గులా? అవును, జగన్మాత సీతమ్మపై నింద వేసిన నీ ప్రజలు దుర్మార్గులు కాక మరేమిటి? మాటలతో నన్ను చిత్రవధ చేస్తూ వయసును మించిన ఇన్ని ధర్మాలు మాట్లాడే మీరు నిజంగా మునిపిల్లలేనా? లేక నన్నెదిరించగా వచ్చిన బ్రహ్మరుద్రుల? ఏం భయమేస్తుందా? మేం దేవుళ్ళం కాదు, మునిపిల్లలమే. ఓం శ్రీ లలితాయ నమః. ఓం శ్రీ లలితాయ నమః. పచ్చలైన ఆరని మీరు ముని కుమారులని జాలి కలుగుతుంది. మీతోని యుద్ధం చెయ్యాలంటే మనసులోన ఏదో బాధ పెరుగుతుంది. శత్రువులపై జాలి పడరెవ్వరు, బాధ కాదు నీకు భయమవుతుంది. చిన్న పిల్లలని మిమ్ము కన్నులను బాధ పెట్టొద్దని చివరిసారి మీకు చెప్పుతున్నాను. గుర్రాన్ని వదిలి ఈరన భూమిని వదిలి వెళ్ళండి. గుర్రాన్నే కాదు మేము వదిలేది లేదు శ్రీరామచంద్ర, చూసుకుందాము ఎవరి బలం ఎంతెంతో. సీత, 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 సీత. అమ్మా, 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 అమ్మా. సీతమ్మ నువ్వేనా? అవును నాయన, ఇతనే మీ తండ్రి గారు. నాన్నగారు మమ్మల్ని క్షమించండి. స్వామి, ఈనాటితో నా బాధ్యత తీరిపోయింది. ఇక నా తల్లి ఒడిలో హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. సీతగా ఈ భూమి మీద జన్మించినందుకు నేను పడ్డ కష్టాలు చాలు ప్రభు. అమ్మా భూమాత, నేను వెళ్తాను స్వామి. సీత, 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 సీత. Thank you.
సీత, సీత 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 నువ్వు లేని నేను ఎలా ఉండాలి సీత సీత అయ్యో సీత సీత సీత